సార్, ఈ రోజున వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టడం అనేది అదేదో చంద్రబాబు నాయుడు గారే కావాలని చేశారు. ఈరోజు పెద్దవాళ్ళ పెన్షన్లు అన్నీ చంద్రబాబు నాయుడు గారే ఆపారు అని మాట్లాడుతున్నారు. దీనిలో వాస్తవం ఎంత ఉందండి? ఏమీ లేదు. వాలంటీర్ ఆయనది ఆపుతాడు, ఏమి లేదు. ఆయన దగ్గర డబ్బులు లేక ఇవ్వడం చేత కాక ఏదో క్రియేట్ చేస్తాడు. ఇట్లా మరి తెలుసుగా సార్, తెలుసు తెలుసు. నువ్వు ఇప్పుడు ఈ రోజు ఎంత మొత్తుకున్నా కూడా నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, నేను ఇక్కడే ఉంటా అని మోసం చేస్తే అంత మోసం. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తారని మోసం చేస్తే, నా బాబాయ్ని చంపారు అని మోసం చేస్తే, ఈ రోజు వాలంటీర్లు ఆయన తీసేశాడని మోసం చేస్తారంటే అంతే నమ్ముతారా? అంతే నమ్మాలా? నమ్మాలా? అంటే పిచ్చోళ్ళ అంత పిచ్చోళ్ళ ప్రజలు పిచ్చోళ్ళే. అంతే వందలో పిచ్చోళ్ళే. అంతేగాని రేపు పొద్దున ఎలక్షన్లో నీకు బుద్ధి చెప్తానికి సిద్ధంగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. నాలుగున్నరేళ్ళు, ఈ నాలుగున్నరేళ్ళు పరిస్థితి ఏంటి సార్? అసలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక జరిగింది ఇదే పరిస్థితి. ఈ రోడ్లు చూడండి, ఈ రోడ్లు అవసరం లేదంటున్నాడు కదా. నేను మీకు నేరుగా డబ్బులు కొట్టా, నేరుగా అకౌంట్ లో డబ్బులు వేసా, మీకు నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి మీరు నాకు ఓట్లు ఏంటి అంటున్నాడు ఆయన? అది మూర్ఖులు వేస్తారు. కానీ చదువుకున్నోడు తెలివైనోడు ఎవడు జగన్ నమ్మే ప్రశ్నలు లేరు. లేరు జగన్మోహన్ రెడ్డి. మరి సొంత బాబాయ్ని చెప్పినా కూడా నాకు మీ దేవుడికి తెలుసు నాకు తెలియదు అంటున్నాడు. తెలుసుగా సో ఓవరాల్ ఏంటి సార్, ఏం జరగబోతుంది 24 ఎన్నికలు ఎలా ఉండబోతుంది అంట చూస్తారు కదా, తినబోతారు విషయం ఎందుకంటారు? బ్రహ్మాండంగా ఉంది, మార్పు ఉంటుంది. బాబు వస్తున్నాడు, తిరుగులేదు. ఏపీ మర్చిపోవాలా? ఏ సార్, మార్పు రాకపోతే ఏపీ ఇండియా మ్యాప్ నుంచి ఏపీ తీసేయాలి. అంటే ఎందుకు సార్, నేను ఇక్కడ నేరుగా డబ్బులు మీకు అకౌంట్ లో వేసా, అకౌంట్ వేస్తే 28 సార్లు మీకు ఏం వేసా, అకౌంట్ లో వేసా? అది ఆయన కదా, ఎవరేం చేయగలరు? అప్పని ఎవరేం చేయగలరు? సో ఈరోజు పెద్దవాళ్ళ పెన్షన్లు కూడా రాజకీయం చేయడం న్యాయం అంటారా సార్? తప్పు. అదే డబ్బులు లేక రాజకీయం అంతే, డబ్బులు ఇచ్చేసారు. మరి అదేదో ముందే ఇది చేయొచ్చు కదా. ఇప్పుడు నేను 3000 ఇస్తానని మళ్ళీ దశల వారీగా ఇస్తాను, మద్యపాన నిషేధం చేస్తానని దశల వారీగా చేస్తాను, నేను అమ్మఒడి ఇస్తానని చెప్పి మళ్ళీ ఒక్కొక్క పిల్లవాడిగా ఇస్తాను. ఇన్ని ఇన్ని మోసాలు చూసిన ప్రజలు ఈ రోజు నువ్వు పెన్షన్లు కూడా మోసం చేస్తున్నావు, జనం తెలుసుకోవాలా? సో గతంలో ఈ వాలంటీర్ వ్యవస్థ లేకుండా పెన్షన్లు ఇచ్చారా? ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చారు తెలుసుగా, నిన్న అయిపోద్దు వాలంటీర్ వ్యవస్థ. ఇప్పుడు జగన్ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక చిన్న యూత్ కుర్రోడు పెళ్లి పెళ్లి అని ఎగుడుతున్నాడు, వాళ్ళ నాన్న టార్చర్ పెడుతున్నాడు. పెడతంటే ఇది కర్మ బెందులే, పెళ్లి చేశాడు అని, పెళ్లి చేశాడు. 1 ఇయర్ అయింది, 2 ఇయర్ అయింది, 3 ఇయర్ అయింది, ఏం చేసింది లేదు. 5వ సంవత్సరం అయింది, ఏరా అంటే ఇంకొకసారి ఛాన్స్ ఇండి, నా తొడగొడ చూపిస్తే ఏదో నా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది? అదే పెద్ద గారు చెప్పింది. ఓవరాల్గా అయితే ఈసారి మార్పు అయితే ఉంటుందా సార్? మార్పు రాకపోతే మన కర్మ అంతే, మార్పు రాకపోతే జన కర్మ అంతే. మీరేమంటారు బాబా, ఎలా ఉంది జగన్ గారి ప్రభుత్వం, ఎలా ఉంది, ఏంటి పరిస్థితి ఈ రోజు? అసలు అభివృద్ధి లేదండి రాష్ట్రంలో, అభివృద్ధి లేదు. పెన్షన్ కూడా చంద్రబాబు నాయుడు ఆపాడని చెప్పుకుంటున్నాడు ఆయన. అది లేదండి, పెన్షన్ చంద్రబాబు నాయుడు ఆపుతాడు అంటారా? ఆయనకు అవసరం, అంత అవసరం లేదు. నా దృష్టి మట్టుకు ఆయనకి అవసరం, ఆయనకి ఏంటంటే కేవలం ఇది ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది కానీ ఆయన అంత ఆపడం అంత ఆయనకు అంత అవసరం లేదు. నా దృష్టి మట్టుకి అది ఇప్పుడు ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడే ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినా కూడా దాన్ని ఆపుతారు. దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ఆపారు అంటే అంత అమాయకంగా ఉన్నారా సార్ ప్రజలు? వీళ్ళు ప్రచారం చేయమంటున్నారు, విధంగా వాలంటీర్కి వెళ్ళి ప్రచారం చేయమంటున్నారు. అది మరి ఇప్పుడు నిజంగా నువ్వు ఒక ప్రభుత్వానికి లోబడి పని చేయకుండా నువ్వు నిజాయితీగా నీవు నీ పని నువ్వు చేస్తే వాలంటీర్ల మీద ఇలాంటి అపవాదులు వచ్చాయంటారా? వాళ్ళంటారు, కొంత వాళ్ళకి సైడ్ చేశారండి, గవర్నమెంట్ సైడ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పెట్టారు కాబట్టి వాళ్ళు సైడ్ చేసి మాట్లాడుతున్నారు, ప్రచారాలు కొంచెం చేస్తున్నారు, కొన్ని చోట్ల చేస్తున్నారు. అందుకనే చేయకూడదు, అది వాళ్ళు సంఘంగా దానికి సేవకులుగా ఉండాలి కానీ పార్టీ సేవకులుగా ఉంటే న్యాయమేనా? న్యాయం కాదు అది. దానికే కదా ఈ రోజు ఈసీపీ పక్కన పెట్టింది, దాన్ని కూడా తీసుకొచ్చి మీరు చంద్రబాబు నాయుడు పొలమాలని చూస్తే అది చాలా తప్పు. అది అది వైసీపీ వాళ్ళు చేపిస్తున్నారు. మన ఉన్నాడు రెడ్డి ఆయన అమ్మ రాంబాబు, ఇది నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేయించాడు, వాళ్ళు చేయించారు, వీళ్ళు చేయించారని ఆయన మీద లేనిపోయి అభినాలు వేస్తున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు సన్నిహితుడని. అది చాలా తప్పు, అది నా దృష్టి మట్టికి. ఇంత దిగజారిపోయి రాజకీయాలు గతంలో ఎవరైనా చేశారంటారా? వాళ్ళ నాన్నగారు కూడా విలువైన రాజకీయాలు చేశారు, ఆయన కూడా చక్కగా ఆయన గతంలో అభివృద్ధి ఉంటే దాన్ని కొనసాగించేవాడు. కానీ ఈ రోజు నేనేదో డబ్బులు కొట్టాను, మీరు నాకు ఓట్లు వేయండి అంటే డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కోవడం అంటారా? తప్పది, చాలా అది రాంగ్ అది. మా తెలిసిన మట్టికి మార్పు అయితే వస్తుంటారు, ప్రజల్లో మార్పు ఉందా, ప్రభుత్వం వ్యతిరేకత ఉందని గట్టిగా అందుబాటు చెప్పగలుగుతానండి నేను. ఈసారి అయితే మార్పు వస్తుందా?
మార్పు వచ్చిద్దే అనుకుంటున్నామండి. అంటే ఎందుకు చెప్పాడు కదా నేను ఇక్కడ ఉంటాను, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, నేను ఇక్కడే ఉంటా, ఇన్ని చెప్పిన ఇప్పుడు అమరావతి రైతులు ఉన్నారండి, ఆనాడు అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పాడు ఆయన, నేను ఇల్లు కట్టుకున్నాను అని చెప్పాడు, మరి ఎన్నెన్నో అబద్ధం మాటలు చెప్పాడు, చెప్పి అసెంబ్లీ సాక్షి చెప్పాడు, ఆయన చూపిస్తున్నారు. ఇవాళ వాళ్ళు ఎన్నో అవమానాలు చేశారు అక్కడ, పోలీసు గారు కొట్టించాడు, అవమానాలు చేశాడు, మరి ఎంత వాళ్ళు కౌలు వార్షి కౌలు కూడా ఇవ్వకుండా అది వాళ్ళని ఇబ్బందులు పెడతాడు. పరిపాలన ఉట్టిది అంతా బోకొస్తుంది అంతా, అక్కడ 33 ఏళ్ళ 40 ఏళ్ళ ఎకరాలు ఉన్నారంట, ఈ బాలుడు వేసుకోవడం చేస్తున్నారు, కానీ అది అటు అమరావతి డెవలప్మెంట్ లేదు, తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అంత మట్టి కట్టి చెప్పగలుగుతాం ప్రజల్లో. మార్పు అయితే వస్తుంది, మార్పు అవకాశాలు ఉన్నాయి, ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.